హామాను ఒక పెద్ద గాలోస్ తవ్వించాడు, ఒక ఉరికమ్మని తవ్వించాడు, సుమారుగా 75 అడుగులు ఎత్తున్న ఉరికమ్మని తవ్వించాడు. మొత్తం ఇస్రాయేల్ ప్రజలందరినీ వరుసగా అందరికీ కూడా ఉరి తీయాలని ప్రయత్నం చేస్తున్న ఆ సమయంలో ఆ రాత్రి రాజుగారికి ఏం పట్టలేదట, నిద్ర పట్ల. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దిస్ ఈస్ ద అమేజింగ్ మిరకల్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం. రాజుకి నిద్ర పట్టనివ్వలేదు ఆయన. రాజు పడుకున్నాడుగా నిద్ర పడతల్లా, ఏదో కలవర ఆందోళన, ఏ వెంటనే లేచాడు, మరలా పడుకుందాం అనుకున్నాడు, మరలా లేచి నిద్ర పడ్డట్లా. ఈ లోపల అతని దగ్గర ఉన్న అధికారులు పిలిచి రాజగ్రంథాలు ఒకసారి ఓపెన్ చేయండి అన్నాడు. దేవుని కార్యాలయంలో జరుగుతున్న గమనించండి. వెంటనే అవన్నీ తీస్తే, ఒకనాడు రాజుగారి మీద ఒక హత్యాయత్నం జరిగినప్పుడు మొర్దెకాయ్ అనబడే ఒక యూదుడు రాజుగారిని తప్పించినట్టుగా రాజగ్రంథంలో రాయబడింది. వా, ఎవరు ఈయన, ఎక్కడుంటాడు? అదేనండి, మొర్దెకాయ్ అని ఒక ఆయన ఉంటాడు కదా యూదుడు మన దగ్గర, హామాన్ గారు కచ్చ కట్టారు అతని మీద. అవునా, మనం ఏమన్నా మేలు చేసేమేమో చూడండి. అక్కడ ఖాళీ ఉంది, గ్యాప్ ఉండిపోయింది. నీకు విషయం తెలుసా, దేవుడు కొన్నిసార్లు నువ్వు చేసిన దానికి వెంటనే ప్రతిఫలం నీకు రాకపోవచ్చు అనుకుంటాం. ఏం రాలేదా, మనం ఎంత మేలు చేసాం వాళ్ళకి, మనకి ఏం జరగలేదా? అంతేలే జీవితం, ఇంతే. మనం ఎప్పుడు కష్టపడ్డమే, మనం ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి మేలు చేయడమే, కానీ మనకు మాత్రం ఎప్పుడు మేలు జరగదు అనుకుంటాం చాలా సందర్భాల్లో. గమనించండి, మై గాడ్ హాస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. నా దేవునికి ప్రతి కార్యానికి సమయం ఉంది. గట్టిగా చెప్పులు కొట్టి వేసాను మా ఇంపార్చన్. హీ విల్ నెవర్ బి లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యం కాడు. అలానే కొన్నిసార్లు దేవుడు కూడా ముందు కూడా కార్యం జరిగించాడు. గాడ్ హాస్ అ పర్ఫెక్ట్ టైమింగ్. దేవునికి ఉన్న అద్భుతమైన సమయం ఏంటో తెలుసా? నేను అనుకుంటాను, మొర్దెకాయ్ ఆ సమయంలో మేలు పొందునుంటే ఒక 100 ఎకరాలు భూము, ఒక 4 కేజీలు బంగారము ఏదో ఇచ్చి తప్పించుకున్నాడు. కానీ దేవుడు అంతకన్నా ఎక్కువ మేలును మొర్దెకాయ్కి ఇవ్వాలనే ఆ సమయంలో మొర్దెకాయ్ని దేవుడు ఆప్షన్లో పెట్టించాడు. అంటే అతనికి ఏం మేలు జరగకుండా దేవుడు ఆపుంచాడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు, వచ్చానండి ఒక 6 నెలలు మేలేం జరగలేదండి, కంగారు పడకమ్మా, ఈ సమయం అంతా కూడా, ఈ మైలేజ్ అంతా కూడా నీకు ఒక రోజున ఒక గొప్ప అద్భుతం జరగడానికి దేవుడు ప్రణాళికలో భాగంగా ఉండబోతా ఉంది. నువ్వు అనుకుంటావు ఒక రోజున, ఆ దేవుడు ఆ రోజు నాకు ఎందుకు మేలు చేయలేదంటే దీనికోసమా అని అనుకునే స్థాయికి దేవుడిని తీసుకొస్తాడు. మొర్దెకాయ్ కూడా అలాగ అనుకుని ఉంటాడు, రాజుగారికి ఎందుకు మేలు చేశాను, కనీసం ఒకరోజు కూడా భోజనం పెట్టలేదు నాకు ఆయన, కనీసం నాకు మేలు చేయలేదని మొర్దెకాయ్ చాలా బాధపడి ఉంటాడు. కానీ ఎప్పుడైతే రాజగ్రంథాలు తెరవబడినప్పుడు అతనికి ఏం మేలు జరగలేదని తెలుసుకున్నప్పుడు వెంటనే రాజు అన్నాడు, హామాన్ ఎక్కడున్నాడు పిలవండి అన్నాడు. వచ్చాడు హామాన్, మంత్రి వచ్చాడు. మంత్రి గారు, నేను ఒక వ్యక్తిని సన్మానిద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు అన్న. హామాన్ ఇలా వెనక్కి తిరిగి, ఎవరిని సన్మానిస్తాడైనా, నన్నే కదా అని ఇలా తిరిగాడు. మళ్ళా రాజుగారు చెప్పరా అన్నాడు, చెప్పు రాసుకోండి ప్రక్కన. వెంటనే హామాను మనసులో ఏవైతే ఉన్నాయో, అతను ఏవైతే కావాలనుకుంటాడో మొత్తం అన్నీ చెప్పేశాడు. ఇంక ఒకటే ఆపలేదు, ఒకటన్నా ఆప ఉండొచ్చు కదా, ఏది ఆపలా, మొత్తం చెప్పగానే రాజుగారు అన్నారు, హామాన్ గారు చెప్పండి రాజా, ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటాడా, మొత్తి కానివాడు ఒక యూదుడు ఉన్నాడు కదా, నువ్వు ఏదైతే చెప్పావో యాజ్టీజ్గా అతనికి చేశాయి. గట్టిగా చెప్పలు కొట్టి చేశాను మా పరిచయం. దేవుని కార్యాలు ఎంత గొప్పవో తెలుసా? హామాన్ ఏదైతే తనకు చేయాలనుకున్నాడో దాన్ని అంతటిని దేవుడు మొర్దెకాయ్ కోసం సిద్ధపరిచాడు. ప్రజల కోరికలు ఎలా జరగాలనుకుంటాయో దేవుడు కొన్నిసారి అలాగే నేను ఆశీర్వించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మొర్దెకాయ్ జీవితంలో మేలు జరిగింది. రాజు హృదయం దేవుని చేతిలో ఉంది కనుక ఏ ఊరికమ్మైతే హామాను మొర్దెకాయ్ కోసం తన జాతి ప్రజల కోసం తవ్వించాడో అదే ఊరికమ్మ మీద హామాన్ అతని కుటుంబ సభ్యులతో చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాము. ఎస్తేరు గ్రంథం ఎంత గొప్పదంటే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఎప్పుడైతే హామాను మొర్దెకాయ్ని చంపాలని ప్లాన్ చేశాడో దేవుడు మొర్దెకాయ్ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉండి దేవుడు మొర్దెకాయ్ని విడిపించడం మాత్రం కాక ఇశ్రాయేల్ జాతిని అంతా విడిపించినప్పుడు హామాను అతని సంబంధికులందరూ కూడా చనిపోయారు. వాస్తవానికి బైబిల్ మనం చదివితే హామాను అమాలయకు సంతతి వాడు. అమాలయకీయులు ఎప్పటి నుంచో ఇశ్రాయేల్కి శత్రువులే, వారిని అతమార్చాలని ప్రయత్నం చేసిన వాడే. ఆ భయంకరమైన అమాలయకు ఆత్మ కలిగి ఉన్న హామాను ఇస్రాయేల్ ప్రజలకు హాని చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ హాని ఇస్రాయేల్ ప్రజల మీదకి రానివ్వలా. ఈరోజున నీకు విరోధంగా రూపించమని ఆయుధం కూడా ఏమన్నాడు, వర్దిలదని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకవేళ నీ ఆఫీసులో చాలామంది విరోధంగా నీకోసం పనిచేస్తున్నారేమో, ఒకవేళ నువ్వు చదువుకుంటున్న యూనివర్సిటీలో అందరూ ఒకటైపోయి నేను ఒక్కడిని ఒక చోటు పెట్టారేమో, ఒకవేళ నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్లో అందరూ నీకు విరోధం అయిపోయి నిన్నొక్కదాన్నే నిన్నొక్కడినే వేరుగా పెట్టి నీ మీద నిందలు అవమానాలు వేస్తున్నారేమో,
ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారే, నీ ఇంటి ప్రక్క వారే నీ యొక్క పరిస్థితిని దిగదార్చాలని, ఏదో విధంగా నీకు కీడును నష్టాన్ని కలుగు చేయాలని పెద్ద పెద్ద గోతులు వర్తిస్తారేమో. కంగారు పడకు, మొర్దిగై వలే దేవుణ్ణి ఆరాధించు. దేవుని దగ్గరే సాష్టాంగ నమస్కారం, ఆయన దగ్గరే నిస్వార్థమైన ఆరాధన చేయగలిగితే ఒకరోజు రాబోతోంది దేవుడిని తల పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఆయనని ఆశీర్వించబోతున్నాడు. నూతన కార్యాలు దేవుడిని పక్షాన జరిగించడానికి దేవుడు ఎలాంటి వాడు? ఆయన గొప్పవాడు, సమర్థుడు అని బైబిల్ సెలవిచ్చింది. హామాను జీవితంలో అదే జరిగింది. మొర్దికైనా పాడు చేయాలనుకున్నాడు, తనే పాడైపోయాడు. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాను, మీలో ఎవరైనా సరే ఎవరికైనా కీడు కలుగ చేయాలనుకుంటున్నారా, ఎవరికైనా ఇబ్బందికరంగా ఉండాలనుకుంటున్నారా, గమనించు, అది వారి మీదకి వెళ్ళక ముందే మరలా నీ మీదకే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందును బట్టి చేతనైతే ఎవరికైనా మేలు చేయి, లేదంటే మౌనంగా నుండిపో పర్లేదు. నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు, నువ్వు ఎవరికి మంచి చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయకు. వారిని ఇబ్బంది పరచాలన్న తలంపులు మాత్రం రానివ్వద్దు. బహుశా నువ్వు తెలియకప్పుడు చేస్తావు, రేపొద్దున తెలిసి ఎవరిని అనుభవించాల్సి వస్తుందేమో. జాగ్రత్త.